అందరికీ నమస్తే అండి. ఈరోజు గులాబీలు వచ్చినాయి అండి. ఆ గులాబీలు చూడగానే నేను బాలమ్మకి పూజ చేసుకోవాలనుకున్నాను. గులాబీలు కాడలు తీసేసి సుగంధ ద్రవ్యాలు జవ్వాదు అంతా వేసుకుంటున్నానండి సువాసనకి. చాలా సింపుల్గా నేను ఎలా చేసుకుంటానో చూపిస్తానండి. ముందుగా గణేశుడికి పూజ చేసుకొని శివపార్వతులకి లక్ష్మీనారాయణులకి పూజ చేసుకొని బాలత్రిపుర సుందరి అష్టోత్తకం చదువుకుంటానండి. శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఒకసారి కింద ఉన్న దేవతా ప్రతిమలన్నీ తీసి ఇలా శుభ్రపరచుకున్నాక మధ్యలో అష్టాదళ పద్మ ముగ్గు వేసుకుంటున్నానండి. చాక్ పీస్తో వేసాను. ఆ ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ అక్షంతులు వేసి కొన్ని పూరెక్కలు వేసుకున్నానండి. అమ్మకి పీఠమేసి కూర్చోబెడదామని ఇది పెడుతున్నానండి. ఈ బుట్ట పెడుతున్నాను. ఇప్పుడు అమ్మవారిని నేను అలంకరించుకుంటానండి. నేను ఎలా అలంకరించుకుంటానో ఎలా బట్టలు కడతానో చూపిస్తానండి. ఈరోజు బాలమ్మగా పూజ చేసుకుంటున్నాను కదండి. అమ్మవారికి బుట్ట చేతులు జాకెట్ తొడుగుతున్నానండి. ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. ఈ బుట్ట చేతులు జాకెట్ లంగా వేస్తున్నాను. అమ్మవారికి మొత్తం ఈ స్టోన్స్ స్టిక్కర్స్తోనే అలంకరిస్తున్నానండి ఈరోజు. బుట్టలు పెడుతున్నానండి. చేతులకు కూడా స్టిక్కర్సే పెట్టాను. మొత్తం అంతా ఈరోజు స్టిక్కర్స్ కుందన్స్తోనే అలంకరించుకున్నాను. అంటే బాలమ్మగారు నేను అలంకరించుకుంటున్నానని ఇలా రెడీ చేసుకుంటున్నాను. అలంకరణ అంతా అయిందండి. ముందుగా గణేషులకు పూజ చేసుకుని ఇక్కడ శివ కుటుంబం ఉన్నారు కదండి, ఆ స్వామికి కూడా పూజ చేసుకుంటున్నాను. వినాయకుడు అష్టోత్తరము, బాలత్రిపుర సుందరి అష్టోత్తరము చదువుకుంటానండి పూజ చేసుకుని. నేను పూజా విధానం ఎలా చేసుకుంటానో చూడండి.